కత్తిపాడు మండలం ధర్మవరంలో పలు అభివృద్ధి పనులను కాకినాడ ఎంపీ వంగగీత విశ్వనాథ్ ప్రతిపాడు ఎమ్మెల్యే పార్వత పూర్ణచంద్ర ప్రసాద్ చేతుల మీదుగా ప్రారంభించారు। ధర్మవరం గ్రామంలో 90 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన 2-3 సచివాలయాలను వారు ప్రారంభించారు। దీంతో పాటు నాడు నేడు కార్యక్రమంలో భాగంగా సుమారు 46 లక్షల రూపాయలతో నిర్మించనున్న పాఠశాల అదనపు గదులను నిర్మించడానికి భూమి పూజ చేశారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ స్వరాజ్యం దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్నారన్నారు। దానిలో భాగంగానే ప్రజలకు పరిపాలన సౌలభ్యాన్ని గ్రామంలోనే అందేలా సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారన్నారు। ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ ఏర్పాటు చేసి ప్రజా పరిపాలన సులభవతం చేసిన ఒకే ఒక నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని కొరియాడారు। ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। పాలపంచినటువంటి పట్టమొదట నా మహిళా సోదరులకి నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే కార్యక్రమంలో పాలపంచినటువంటి ధర్మారం గ్రామ రైతులకు ధర్మారం గ్రామ పెద్దలకు ధర్మారం గ్రామ యువతకి అలాగే ఇతర గ్రామాల నుంచి చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు ఈ ధర్మారం గ్రామంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి కష్టపడి పనిచేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలకు నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ వేదిక నలిగించినటువంటి గౌరవనీయులు మన కాకినాడ పార్లమెంట్ సభ్యురాలైనటువంటి సోదరి శ్రీమతి వంగగీత విశ్వనాథ్ గారికి అలాగే మన ప్రతిపాడు మండల పూర్తి సహకారాన్ని తోడ్పాటుని వారు ఉత్సాహపరిచి అందరినీ చేర్చేసి అక్కడ స్థలాన్ని కొని ఈ రోజు పాఠశాల కట్టించడం జరిగింది। ఇది నిజంగా ప్రజా ప్రతినిధులు ఉండాల్సిన లక్షణం। ఆ విధంగా ఎమ్మెల్యే గారు నేను హృదయపూర్వకంగా మా సోదరుని నేను అభినందిస్తూ ఉన్నా, ఎందుకంటే స్థలం కొని ఈరోజు పాఠశాల ఈరోజు నిర్మాణం అవుతుంది। సుమారు మళ్ళీ ఇంకొక 7-8 నెలలు అయ్యేటప్పటికి చక్కటి పాఠశాల భవనం అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది। మన పేద పిల్లలందరూ కూడా అక్కడ చదువుకోవడం జరుగుతుంది। ఆ చిన్నపిల్లలందరూ వచ్చి మాకు చెప్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది। ఒక స్థలం కొన్నారు థ్యాంక్స్ అని చెప్పి వాళ్ళు చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడి ఎంతెంత పిల్లలు ఉన్నారో అప్పుడే చక్కగా మాట్లాడి వాళ్ళు చెప్పగలుగుతారు। ఇదివరకు రూపాయలు మరి అందరికీ తెలియకపోవచ్చు, ఇంత డబ్బు ఈ గ్రామానికే వచ్చిందా, 1000 కోట్లు ఈ